ఓం శ్రీ గురుభ్యో నమః. సంగీత నిలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ఆరోగ్యం ఆనందం చేకూరాలని కోరుకుంటూ మీ శ్రీ అభిలాష్ వివరమ్మ. ఈరోజు నేను చెప్పబోయే సంగీతానికి సంబంధించినటువంటి ఒక ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ ఏంటంటే, ఎవరికైనా సరే మొట్టమొదటిగా సరళీశ్వరాలు చెప్తారు, నేర్చుకుంటుంటారు అందరూ కూడాను. కానీ ఈ సరళీశ్వరాలతోనే మనకి ఆ రాగం గురించి తెలియాలన్నా, గమకాలు రావాలన్నా దానికి వేరే ఇంకొక పద్ధతిగా సాధన చేయడం వలన ఈ సరళీశ్వరాలే రాగం తాలుగా సంచారం తెలుస్తుంది, రాగభావం తెలుస్తుంది. అలాగే మనకి దశవిధ గమకాలు అన్నటువంటివి ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఆరోహణ గమకం అనేది అవుతుంది, తర్వాత రెండవది అవరోహణ గమకం అనేది. అది ప్రాథమిక దశ నుంచే మీరు ఆ సాధన, అకార సాధన అంటారు దానికి. ఈ అకార సాధన చేయడం వల్ల ఏంటంటే, మీకు ఆ రాగంలో ఆ సంగతులు అంటే గమకాలు అన్నది, ఆరోహణ అవరోహణ ఆ గమకాలు అన్నది, ఆ వరుస రావడానికి ఒక సులువైన మార్గం అన్నమాట. సాధారణంగా అందరూ ఏం చేస్తారంటే సరళీశ్వరాలు మూడు కాలాల్లో పాడేస్తారు, అలాగే 10 ఎక్సర్సైజులు కూడాను మూడు కాలాల్లో పాడుకొని వెళ్ళిపోతారు, కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత అకార సాధన విడిగా చేయొచ్చు, చేస్తున్నారు, చేస్తుంటారేమో. కానీ నేను చేసే పద్ధతి ఏంటంటే, నేను చెప్పే పద్ధతి ఇలాగ మూడు కాలాలు స్వర సాధన చేసిన తర్వాత, 10 ఎక్సర్సైజులు చేసిన తర్వాత కూడాను విడిగా మళ్ళీ ప్రత్యేకంగా ఏం చేసుకోవాలంటే, ఈ సరళీశ్వరాలు అనేవి ఈ 10 ఎక్సర్సైజులు కూడా ఏంటంటే ప్రత్యేకంగా ఒక ఆవృతం స్వరం అన్న తర్వాత రెండో ఆవృతం అకారం అనడం, అలాగే మొదటి 1, 2, 3 కాలాలు కూడా అలా చేయడం వల్ల ఏంటవుతుందంటే, ఈ గొంతులో ముందు స్వరం అని ఆ తర్వాత అకారం అనడం వల్ల అదే స్వరస్థానం మీద అకారం అనేది పర్ఫెక్ట్గా గుర్తుంటుంది. దాంతోపాటు ఏంటంటే ఈ గొంతులో గమక సంచారాన్ని కూడాను ఒక సాధన అవుతుందన్నమాట. ఆ విధంగా మీరు సాధన చేస్తే బాగుంటుంది. అది నేను ఇప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ కొన్ని ఎక్సర్సైజ్లు మీకు చెప్తాను. ఆ విధంగా మీరు సాధన చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మొదటి ఎక్సర్సైజ్ అంటే ఎలాగ చేయాలనేది మీకు చెప్తాను. ఫస్ట్ ఎక్సర్సైజ్ సరళీశ్వరంలో మనకి అందరికీ తెలుసు, సరిగమ పదనిస సానిదప మగరిస అందరికీ తెలుసుంది. ఇది ఒకటి శృతిలో నేను చెప్తున్నాను. ఓకే, ముందు ఒక ఆవృతం ఆరోహణ అంటాం. సరిగమ పదని స సానిదప మగరి స ఆ. ఇది ఒకటో కాలం అయింది. నెక్స్ట్ రెండో కాలం, సరిగమ పదని స సానిదప మగరి స ఆ. మూడో కాలం పాడినప్పుడు సరిగమ పదని స సానిదప మగరి స సరిగమ పదని స సానిదప మగరి స ఆ. అలాగే మూడో కాలం ఏంటంటే రెండుసార్లు పాడుకోవాలి. ఇలాగ ప్రతి ఎక్సర్సైజ్ కూడాను అంటే ఒక ఆవృతం స్వరమని ఆ తర్వాత రెండో ఆవృతం అకారం. ఒక అకారం అంటే చాలు అన్ని రక అంటే తర్వాత దీర్ఘాక్షరాలు అన్నీ వచ్చేస్తాయి. చాలామంది అనుకుంటారు అకారం ఉకారం ఇకారం అని ఇంక ఉంకారం అని ఇదం ఇవి అవసరం లేదు. ఒక అకారం అంటే తర్వాత ఉంకారం అనేది ప్రత్యేకం, మిగతా అన్ని దీర్ఘాక్షరాలు వస్తాయి కానీ
ఇంకారం అనేది మాత్రం అది ప్రత్యేకంగా మళ్ళీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం నోరు మూసేటప్పుడు అకారం అనేటప్పుడు నోటి నుంచి గాలి వెళ్తుంది, దాని పద్ధతి వేరేగా ఉంటుంది. ఆ ఉంకారం మకారం అంటే అనేటప్పుడు దాని యొక్క సాధన, దాని బ్రీతింగ్, తర్వాత దాంట్లో శారీరకంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటిని అది ప్రత్యేకంగా ఉంకారం అనేది ఒక సాధన అనేది చేసుకోవాలి. అకారం ఒకటి చేయాలి, ఉంకారం అనేది ప్రత్యేకంగా చేసుకోవాలి. చేసుకుంటే బాగుంటుంది. అయితే విడివిడిగా చేసుకోవాలి. ఇలాగా ఒక ఆవృతం స్వరం అని, రెండో ఆవృతం అకారం అనడం వలన ఏంటంటే వెంటనే మీకు ఆ స్వరస్థానం ముందు మీరు నోటి ద్వారా అనుంటారు కాబట్టి అనడం వల్ల వెంటనే వెంటనే అకారం అనేది మీకు ఆ స్వరస్థానం పర్ఫెక్ట్ మైండ్లోకి వస్తుంది. అది కాకుండా ముందు మూడు కాలాలు ప్రాక్టీస్ చేసి పది ఎక్సర్సైజ్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అకార సాధన చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ డబుల్ వర్క్ అవుతుంది. అయితే మూడు కాలాల ముందు స్వరజ్ఞానం కోసం సాధన చేయడంలో తప్పలేదు, చేయండి. కానీ ఇది ప్రత్యేక సాధన. ఇది నేను ఇప్పుడు చెప్పేది ప్రత్యేక సాధన. ఈ సాధన వల్ల ఏంటి వస్తుంది అంటే ఆ మీరు నేర్చుకునే రాగం తాలుగా స్వభావం, దాని తాలుగా రూపం అంతా తెలిసిపోతుంది, రాగభావం అంతా వచ్చేస్తుంది మీకు. అలాగా అన్ని ఎక్సర్సైజులు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు రాగభావం తెలియాలంటే మీరు మాయమల గౌల రాగం మీరు 10 ఎక్సర్సైజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత, స్వరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు రాగభావం అకారం తర్వాత విడిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత రాగభావం అనేది మీకు చాలామందికి తెలియదు, అంతవేరం రాదు. కానీ ఇప్పుడు స్వరం అంటూ వెను వెంటనే అకారం అనడం వలన ఏంటంటే సానిదప మగరిస ఇది ఒక ప్రత్యేకమైన ఎక్సర్సైజ్. ఇది ఆరోహణ ఎక్సర్సైజుల్లో ఈ ఎక్సర్సైజ్ నేను మీకు నోటిషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మిగతా మీరు 10 ఎక్సర్సైజులు సాధన చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే ప్రత్యేకమైన ఎక్సర్సైజులు రెండు ఉన్నాయి, అవి మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. అవి చేయడం వలన ఏంటవుతుందంటే మీకు మాయమల గౌలరాగం స్వరస్థానాలన్నీ మైండ్లో ఉండిపోతాయి. అలాగే ముందు ఆరోహణ అనేటువంటి గమకం అనేది మీ గొంతులో వస్తుంది. అది ఎక్సర్సైజ్ ఏంటంటే సరిగమ నాలుగు స్వరాలు వరుసగా పాడడం. సరిగమ రిగమ ప గమ పద మ పద ని పద ని స సా 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 ని ద ప ని ద ప మ ద ప మ గ ప మ గ రి మ గ రి స సా సా. ఇది కూడా తాళం వేసుకొని చేయవచ్చు. స అది చెప్తున్నాను, ప్రాక్టీస్ చేయండి. సరిగమ దీనికి ఇన్ని ఆవృతాలు వస్తాయి, ఇంత తాళం పూర్తవుతుంది అని ఏం లేదు. ముందు నాలుగు అక్షరాలు అనడం, ఆ తర్వాత అకారం అనడం, తర్వాత నాలుగు అక్షరాలు పాడడం, తర్వాత అకారం అనడం. అలా చేస్తే మీకు కొంత స్వరజ్ఞానం వస్తుంది, గమకాలు కూడా వస్తాయి అన్నమాట. గొంతులో ఆరోహణ అనే గమకం వస్తుంది. అది సరిగమ రిగమ ప గమ పదం మపదని పదని సా తాళం పూర్తవుతుంది. స్వరము అకారం మీరు ఒక్కొక్క నాలుగైదు క్రియలు చెప్పను అనుకున్నా మీకు సా సా అకారం కరెక్ట్గా తాళం కంప్లీట్ అవుతుంది. తర్వాత అవరోహణ క్రమం సా నీ ద ప ఆ నీ ద ప మ ఆ ద ప మ గ ఆ మగరి మగరి సా.
రెండో కాలం పాడేటప్పుడు సరిగమరిగమప గమపదమపదని పదని సనిర పనిద పమ కపమ గపమ గరి మగరి స ఈ ఎక్సర్సైజ్ పాడడం కొంచెం కష్టం, కానీ స్వరం మీరు ముందు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింది స్వరం పాడుకొని ఆ తర్వాత ఈ అకారం సాధన చేయాలి. స్వరం సరిగమరిగమప గమపదమపదని పదని సనిద పనిద పమ ద పమ గ పమ గరి మగరి స. ఇది రెండు ఆవృతాలు కంప్లీట్ చేసినప్పుడు పూర్తవుతుంది. మూడో కాలం సరిగమరిగమపగమపదమపదని పదని సనిద పనిద పమ ద పమ గ పమ గరి మగరి సరిగమరిగమపగమపదమపదని పదని సనిద పనిద పమ ద పమ గ పమ గరి మగరి స. మూడో కాలం మళ్ళీ ఆవృతం కంప్లీట్ అవ్వాలంటే ఎన్నిసార్లు అన్నా 4 సార్లు అంటే 2 సార్లు రిపీట్ చేసినట్టయితే మూడో కాలం కంప్లీట్ అవుతుంది. అలాగా ఇది ఈ ఎక్సర్సైజు ప్రత్యేకమైన ఎక్సర్సైజ్, ఇది మీకు పాఠ్యాంశంలో ఉండదు. ఇది ఎందుకు చెప్పానంటే ఇదే క్రమంలో మీరు అకారం అన్నారనుకోండి, ఒకటో కాలం విడిచిపెట్టేసి ఇది రెండో కాలం. అదే మూడో కాలం అనేటప్పుడు ఈ ఒక్క ఎక్సర్సైజ్ వలన ఏంటంటే మీరు జాగ్రత్తగా కొంచెం కష్టమైన ప్రాక్టీస్ చేసినట్టయితే ఆరోహణ అవరోహణ అనేటువంటి దశరథ గమకాల్లో మొదటి గమకం అనేది చూస్తుంది. ఈ సాధన గొంతులో గమకం రావడానికి ప్రత్యేకంగా మీరు 10 స్వరాలు ప్రాక్టీస్ చేయండి, ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయండి. ఇది ప్రత్యేకంగా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. 1, 2, 3 కాలాలు తాళం వేసుకొని అలాగా ఎన్ని ఆవర్తలకు వస్తుందో ఆ విధంగా నేను రాస్తాను. ఆ డిస్క్రిప్షన్ చూసి మీరు తాళం ముందు స్వరం పాడండి, ఆ తర్వాత అకారం సాధన చేశారనుకోండి, ఇందులో అద్భుతంగా మీకు గొంతులో గమకం వస్తుంది. సరే కదా, దాంతోపాటు ఈ మాయామాళ గౌల రాగం అలాగే స్వరూపం తెలిసిపోతుంది. ఇదొక సాధన. ఈ సాధన చేయండి, మీకు మాయామాల గౌల రాగం గురించి తెలుస్తుంది, టెంపో తెలుస్తుంది, మీరు అద్భుతంగా పాడగలుగుతారు. మీకు మంచి సంగీత జ్ఞానం కావాలని కోరుకుంటూ మీ శ్రీ అవలసి బీవీరమ్మ, నమస్తే.